వాటర్ సోర్సెస్ ఆర్ టూ కైండ్స్. నీటి ప్రవాహాలు రెండు రకాలు. వన్, ఇన్ఫ్లోస్ అంతర్గత ప్రవాహాలు. టూ, అవుట్ఫ్లోస్ బాహ్య ప్రవాహాలు. ఇన్ఫ్లోస్ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద వాటర్ ఇన్ విచ్ వేస్ కమింగ్ ఇన్ టు ఎన్ ఏరియా. ఒక ప్రాంతంలోనికి నీరు ఏ ఏ మార్గాల ద్వారా వస్తుందో తెలియజేసేవి అంతర్గత ప్రవాహాలు. అవుట్ఫ్లోస్ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ ద వాటర్ గోయింగ్ ఇన్ టు అవుటర్ ఏరియాస్. అదేవిధంగా ఒక ప్రాంతంలోని నీరు ఏ ఏ మార్గాల ద్వారా బయటకు పోతుందో తెలియజేసేవి బాహ్య ప్రవాహాలు. నౌ వీ కెన్ లెర్న్ ఇన్ఫ్లోస్, అంతర్గత ప్రవాహాల గురించి మనం తెలుసుకుందాం. దేర్ ఆర్ త్రీ కైండ్స్ అంతర్గత ప్రవాహాలు, మూడు రకాలు. వన్, ప్రెసిపిటేషన్ అవపాతం. ఇట్ కంటైన్స్ రెయిన్, స్నో, డ్యూ అండ్ హెయిల్. అవపాతము వర్షము, మంచు, పొగమంచు, వడగల్లుగా వివిధ రూపాలలో ఒక ప్రాంతంలో చేరుతుంది. టూ, సర్ఫేస్ ఫ్లో ఉపరితల ప్రవాహాలు. ద వాటర్ ఆల్సో రీచింగ్ టు ఎన్ ఏరియా బై సర్ఫేస్ ఫ్లో యాజ్ రివర్స్ అండ్ కెనాల్స్. నీరు నదులు కాలువల ద్వారా కూడా ఒక ప్రాంతంలోనికి చేరుతుంది. త్రీ, గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు. ఇన్ దిస్ వే వీ కెన్ క్యాల్క్యులేట్ హౌ మచ్ ఆఫ్ వాటర్ ఈస్ కమింగ్ టు ఎన్ ఏరియా ఇన్ డిఫరెంట్ వేస్. మనము ఈ విధంగా ఒక ప్రాంతంలోనికి నీరు ఏ విధంగా చేరుతుంది అనే దానిని అంచనా వేయవచ్చు. అవుట్ఫ్లోస్ బాహ్య ప్రవాహాలు. ట్రాన్స్పిరేషన్, ప్లాంట్స్ విల్ బీ రిలీజింగ్ సమ్ పోర్షన్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ టు ఎయిర్. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. మొక్కలు బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా కొంత మొత్తంలో నీటి ఆవిరిని వాతావరణంలోనికి విడుదల చేస్తుంటాయి. టూ, ఎవాపరేషన్. ద వాటర్ ఇన్ ఆల్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్ అండ్ ట్యాంక్స్ అండ్ ఓషన్స్ కెన్ టర్న్ అప్ ఇన్ టు వేపర్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎవాపరేషన్. అన్ని జలభాగాల్లోని నీరు నీటి ఆవిరిగా మారుతూ ఉంటుంది. ఈ ప్రక్రియను బాష్పీభవనం అంటాము. త్రీ, కెనాల్స్ అండ్ రివర్స్, కాలువలు మరియు నదులు. త్రూ ద రివర్స్ అండ్ కెనాల్స్ సమ్ పోర్షన్ ఆఫ్ వాటర్ గోయింగ్ ఇన్ టు అవుటర్ ఏరియాస్. కాలువలు నదుల ద్వారా కొంత మొత్తంలో నీరు బయట ప్రాంతాలకు వెళుతూ ఉంటుంది. ఈ విధంగా ఇన్ఫ్లోస్ ద్వారా ఒక ప్రాంతంలోనికి వచ్చే నీటిని మరియు అవుట్ఫ్లోస్ ద్వారా ఒక ప్రాంతం నుంచి బయటకు వెళ్ళే నీటిని మనం అంచనా వేయగలము.